తెలుగుదేశం పార్టీని తుదమిటిద్దాం అనుకున్నారు తోలు తీసేస్తా చెమడాలు వల్చేస్తా ఎవడ వల్ల కా తెలుగుదేశం పార్టీని అని చెప్పిన మాట బాబు ముసలి జంబోకం లాంటి చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా తుదమిటిచాల్సిన పని లేదు మీ పుత్రరత్నం జాలు మీ తెలుగుదేశం పార్టీని తుదమిటిచాకి పైన రామారావు గారి శాపాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారి శాపాలు ఉన్నాయి కింద నీ పుత్రరత్నం ఉన్నాడు ఈ పార్టీని ఏ రకంగా మూసివేయాలో తాళాలు వేయాలో ఆయన పని జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు నీ పార్టీని తాళాలయ్యటాకి చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే జనం కోసం బతకాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వినాశనమే లక్ష్యంగా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి నాటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడే అంటే దాన్ని కుట్రలకి కుతంత్రాలకి అబద్ధాలకి చివరికి బూతులకి పెద్ద ఫ్యాక్టరీగా దాన్ని తయారు చేసిన పరిస్థితి వాళ్ళ మనకు కనబడుతుంది చంద్రబాబు జీవితం అంతా కూడా రాజకీయ జీవితం అంతా కూడా అక్రమాలు అన్యాయాలు అరాచకాలు అవినీతి వెన్నుపోటు మోసం దగ దౌర్జన్యం వంచన నీలువెల్ల కాళ్ళగోటి దగ్గర నుంచి తల వరకు చూసుకుంటే ఆయన జీవితం అంతా కూడా ఇదే పరిస్థితి వాళ్ళ కొత్తగా ఒక ఆయన బయలుదేరి మాట్లాడుతున్నాడు ఒక ఆయన పయ్యావులు కేశవ్ గారంట పెద్ద పెద్దగా గొంతు చించుకుంటూ మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ అమరవీరుల స్మారక దినోత్సవంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మీరు బూతులకు అర్ధాలు వెతికే ప్రయత్నం చేశారు నిన్న మా బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ లాంటి బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి భాషకు అర్థము గుజరాత్లో బ్రిటిష్ వాళ్ళని అమాయకుడా అని బ్రిటిష్ వాళ్ళు గుజరాత్లో వాళ్ళని అమా అంటాకి బద్మాష్ అని వాడేవాళ్ళు మీరు బాధపడబాకండి మా బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ మిమ్మల్ని అమాయకుడా అని అన్నాడు అని అని చెప్తున్నాడు ఆయన సూక్తి ముక్త వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ గారు అంత బద్మాష్ ఏమంటాడు అమాయకుడు నీ భాషలో పెద్ద బద్మాష్ కదా నువ్వు అంతే కదా అమాయకుడు గుజరాత్లో బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి నీ అంత అమాయకుడు ఇంకెవడున్నాడు కాబట్టి నువ్వే పెద్ద బద్మాష్ కదా తెలుగుదేశం పార్టీలో అనొచ్చు కదా నేను ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత హేయంగా నీచంగా ఉంటాడంటే మనిషి నిన్న ఒక వ్యక్తితో తెలుగుదేశం పార్టీ పేరు మీద చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసేటువంటి ఒక వ్యక్తితో అతి హేయమైనటువంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి ఇంటి దగ్గరికి పిలిపించి కాగితం మీద రాసిచ్చి ట్రైనింగ్ ఇచ్చి పంపించి తిట్టించి నాకేం తెలియదని మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు దొంగ దీక్ష ఒకటి చేస్తూ ఆ దొంగ దీక్షలో పక్కన ఒక కబ్జాకోరు ఒక రౌడీ ఇది నేను కాదండి అనేది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన గవర్నమెంట్లో ఈ కేసులన్నీ కట్టారు ఆ వ్యక్తితో ఇవాళ మాట్లాడిస్తాడు ఏమని మళ్ళీ అదే భాషని మళ్ళీ మళ్ళీ అదే భాషని తను పక్కన కూర్చుని మాట్లాడిచ్చి సునకానందం పొందినటువంటి కేవనాల చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఇదే అంటే ఒక బూతు మాట కోసం దీక్షలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇది దేశ రాజకీయాల్లో కూడా ఇంత దిక్కుమాలినోడు ఎవడూ ఉండడు జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టం
ఇంత దగ్గులబాజీతో ఇటువంటి దిక్కుమాలిన వాడితో ప్రత్యర్థి రాజకీయాలు చేసి రావాల్సి రావటం ఎంతకన్నా జగన్ గారి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కర్మ ఉండకూడదు ఇంత దిగదారాడు వాడితో ఇంత పచ్చిగా నీచంగా దిగదారి రాజకీయాలు చేసే వాడితో ఇంకేం మాట్లాడతాం ఇవాల్ నిన్న ఆయన बंद अना रुप पदहारा बंद गुरी रेल पदहार प्रजा संघाली कल राष्ट्रा की प्रत्येक हौदा कावाल बंद प्रकटिस्ते आंद गुरी आये माटा राष्ट्र उत्पादकता तग्पदी अभिवृद्धि कुंपड़पी मन राष्ट्र मीद चुद्र पड़ती एवरू बंद चयबाक बंद ఎవర్నా ప్రజలు వస్తే బొక్కలయ్యండి ఇట్లాంటి నీతి సూక్తులు మాట్లాడినటువంటి ఏమైందయ్య నాయన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాల బంద్ ఎందుకు ఇచ్చావ్ ఆ రోజు నోరు ఏమైంది ఇవాల ఆ సూక్తి ముక్తావళి ఏమైంది ఇవాల ఎందుకు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఇవాల బంద్ కోసం ఎందుకు ఆలోచించట్లేదు ఆఖరికి ఒకటైతే ఇవాల ప్రజలకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇతనికి 2019 లో ప్రజలు తన చీకొట్టారు 23 సీట్లకు పరిమితం చేశారు 175 కి ఎంపీటీసీ ఎన్నికల్లో కాల్చి వాత పెట్టారు జెడ్పీటీసీ ఎన్నికల్లో శుభ్రంగా అన్ని స్థానాల్లో ఓడిచి పంపించారు మున్సిపాలిటీల్లో ఏదో ఉందనుకొని విరవేగితే మున్సిపాలిటీల్లో కూడా శుభ్రంగా తెడ్డు గాల్చి వాత పెట్టి పంపించారు తిరుపతి బయలక్షణంలో విరవేగితే అట్లకడతో వాతల పెట్టి పంపించారు చివరికి గతి లేక బద్వేల ఎన్నికల్లో చేతులు ఎత్తేస్తే ఇవాళ బందుకు పిలిపిస్తే కనీసం ఒక్కంటే ఒక్క సానుభూతి పరుడు కూడా కొట్టు కట్టి నేను చంద్రబాబుకి అనుకూలంగా చంద్రబాబుకి పిలుపు మేరకు నేను సానుభూతిగా కొట్టు కడతానని చెప్పిన ఒక్కళ్ళు కొట్టు కట్టలేదు ఆఖరికి ఈయన సొంత వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ కూడా ముగిపోవడం ఎంతకన్నా నువ్వు ప్రజల్లో చచ్చిపోయావంటకి ఇంకేం కావాలి ప్రజల్లో నీ పరపతి చచ్చిపోయిందంటకి ఇంకేం కావాలి నీ సొంత వ్యాపార సంస్థ మూసే పరిస్థితి లేకన్న నువ్వు బంధిచ్చే బందుకు పోని ఇంట్లోంచి ఏమన్నా నువ్వు మీ అబ్బాయి బయటకు వచ్చారా ఎవర్ని రౌడీల్ని కర్రలిచ్చి పంపిస్తే అంటే దౌర్జన్యంగా బెదిరించి కర్రలతో బెదరగొట్టి షాపులు మూయిద్దామనే అంటే ఆ స్థితికి ప్రజల్లో పల్చనైపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి వెనుకబడిన కులాలకి వెన్నుముక తెలుగుదేశం అనే స్థితి నుంచి ఇవాళ అదే వెనుకబడిన తరగతులన్నీ కూడా జగన్ గారికి వెన్నుముక్కగా జగన్ గారు వారికి వెన్నుముక్కగా ఇవాళ భావించే స్థితిలో ఇవాళ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం